పనగానే నార్మల్గా చాలా మూవీస్ వచ్చాయి, కబడ్డీ బ్యాక్డ్రాప్తో కూడా వచ్చాయి. అలా చూసుకుంటే ఈ సినిమా సంథింగ్ మోస్ట్ లైక్ సంథింగ్ ఉంది ఇమోషనల్ కాంటెంట్. కబడ్డీలో తెలుగులో వచ్చిన ఈ సినిమా బట్ నాట్ విత్ ది గర్ల్స్. ఎగ్జాక్ట్లీ, గర్ల్స్తో రాలా, బట్ ఈ జోనర్ ఆఫ్ అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్పోర్ట్ గేమ్ రాలా. అంటే ఇంతకుముందు కబడ్డీ కబడ్డీ అని వచ్చింది, రెండు మూడు సినిమాలు వచ్చింది కబడ్డీ, అంటే కొన్ని కొన్ని దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా వచ్చింది, పార్ట్లు అవుతుంది. బట్ దిస్ విల్ బి టోటలీ డిపెండ్ ఆన్ దట్. Yes. అంటే స్టోరీ బేస్డ్ ఆన్ దట్ గేమ్. అట్ ది సేమ్ ఆ గేమ్ ఆడటానికి పర్పస్ ఏంటి, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. హీరో ఎందుకు అమ్మాయిని తీసుకున్నాడు, దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వాటన్నిటికీ అంటే ఇప్పుడు సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా ఎంతోమంది అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఉండేది ఒక గేమ్ ఆడాలని. దానికి పేరెంట్స్ కొంచెం సపోర్ట్, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. బట్ వై వీ షుడ్ నాట్ సపోర్ట్ ద కిడ్స్ అనేది డెఫినెట్గా కొంతమంది కన్నా రిలీజ్ అవుతారు, నో డౌట్. Yes, exactly. Yeah. Have to support అన్న ఒక స్పిరిట్ కూడా వాళ్ళలో వస్తుంది అనేది అయితే నాకు అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. Yes, so మీరు ఎలా మేనేజ్ చేయడం ఆ గర్ల్స్ ని ఆ టీమ్ తో? వెరీ ఫన్ అండ్ బికాస్ వాళ్ళతో చేసేటప్పుడు చాలా ఫన్ ఉంది, బికాస్ దే ఆల్సో ఎంజాయ్డ్ అలాట్. బికాస్ ఎప్పుడు కామెంట్లు వేసుకుంటా, పిల్లలు అంటే చిన్నవాళ్ళు కదా, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి కొంచెం సినిమా కొత్త, డెఫినెట్గా వాళ్ళు ఫన్నీగా ఉంటుంటారు. వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కూడా, ఈవెన్ షూటింగ్ చేసేటప్పుడు కూడా ఇదేదో షూటింగ్ అని చెప్పి మీరేం భయపడద్దు, జస్ట్ బీ లైక్ హౌ యు ఆర్ అంతే. ఆటోమేటిక్గా స్క్రీన్ మీద బాగా వచ్చేస్తుంది అని దే ఎంజాయ్డ్ ద హోల్ షూట్ పార్ట్. కొన్ని మూవీస్ ఏంటంటే మనం ఏ మూవీ అయినా మనం బాగా నమ్మే తీస్తాము, బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ రిలీజ్ అయిన టైంని బట్టి, రిలీజ్ అయిన వారాలని బట్టి ఇలాంటివి కూడా ఇంపాక్ట్ ఉంటుంది మూవీ రిజల్ట్ లో. అలా చూసుకుంటే సంపత్ నంది గారు మీరు కలిసి వర్క్ చేసిన గౌతమ్ నంద మంచి ఫిల్మ్ అనేది అయితే అందరికీ తెలుసు, అది అందరిలో ఉంది కూడా, బట్ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. కమర్షియల్ గా అనుకున్న రేంజ్ రాలేదు, బికాజ్ మేబీ రిలీజ్ రాంగ్ రిలీజా, లేకపోతే చిన్న కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈవెన్ స్టోరీలో కూడా ఆఫ్టర్ వెన్ వీ క్రాస్ చెక్ ఇట్ వీ క్యాన్ టెల్ దట్ ఇస్ 100% వాట్ వీ డిడ్, అంటే మేబీ సమ్ మిస్టేక్స్ వర్ దేర్. ఆ కథలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకుంటే పోయిండేది కదా, ఇంకా బెటర్గా ఉండేది అనిపించింది. బట్ నాట్ ఓన్లీ అది ఒక్క రీజనే కాదు, ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి. బికాస్ అంటే సినిమా ఒక్కొక్క సినిమా హిట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, సక్సెస్ అవ్వకుండా ఉండిపోవటానికి, ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. బికాస్ ద వీ క్యాన్ చెప్పలేం ఎందుకు సక్సెస్ అయ్యింది, ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని. బట్ తెలుసుకోవడం అనేది, బికాస్ ఎందుకు వీ షుడ్ నాట్ డూ ది సేమ్ మిస్టేక్ నెక్స్ట్ టైం, అది తెలుసుకోవటంలో తప్పు.